బీసీ కుటుంబ కులాలకు సంబంధించి జగన్ 2019లో చెప్పింది 153 కులాలను గుర్తించాం, 139 కులాల తాలూకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈ రోజుకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాటికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. కేవలం పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ అయింది తప్ప ఏ ఉద్దేశంగా అయితే ఇవ్వబడిందో ఆ ఉద్దేశం నెరవేరలేదు. ఇది కూడా బీసీ కులాల సమూహం మీరు ఆలోచించాలి. దాదాపు 2,14,00,000 బీసీ పాపులేషన్ ఉన్నారు. 44 లక్షల మందికే ముఖ్యంగా 5-6 కాస్ట్లకే వాళ్ళు ఇచ్చారు. ఇంకా 1.70 కోటి మందికి ఏ పథకాలు అందలేదు. 26,000 మంది బీసీల మీద అక్రమ కేసులు పెంచారు. మన బాపట్ల నియోజకవర్గంలోనే చాలా కదిలించే సంఘటన, 15 ఏళ్ల అమర్నాథ్ని వాళ్ళ 17 ఏళ్ల అక్కర్ ఏడిపిస్తూ ఉంటే రోడ్డు మన ఎదిరించాడని చెప్పి చెరుకు తోటలో తీసుకెళ్లి మనకి పెట్రోల్ వేసి కాల్ చేశారు. ఈ రోజున జగన్ రాయి పడింది, జగన్కి గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడుతూ ఉన్నారు. 15 ఏళ్ల అమర్నాథ్ అడ్డంగా కాల్ చేస్తే 15 ఏళ్ల అమర్నాథ్ నిర్దాక్షణ్యమైన పసిబిడ్డ చెరుకు తోటలో తీసుకెళ్లి కాల్ చేస్తే రాష్ట్రానికి గాయం అవలా, 30 వేల మంది ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయం అవలా, గాయమైందట గాయం. %34 ఉన్న బీసీల రిజర్వేషన్ల్ని 24% తగ్గించి 16,000 మంది బీసీ నాయకులు మనకి అన్ని స్థాయిల్లో అవకాశాలు కోల్పోయారు. నేను 8 మందికి ఎంపీలకు ఇచ్చాను, ఇంతమందికి బీసీలకు ఇచ్చాను, కానీ జగన్ చేసిన ద్రోహం అంబేద్కర్ స్ఫూర్తిని విఘాతం కలిగించింది. 16,000 మంది బీసీలకి నువ్వు 34 నుంచి 24% తగ్గించి బీసీలని అధికారం దూరం చేశావు, అది మర్చిపోకండి. పొద్దున్న చూస్తా ఉన్నా నిన్న వైఎస్ జగన్ కి రాళ్ళు ఇచ్చినారంటే ఎవరు, అదేంటి చిత్రమో పాపం. ఇప్పుడు ఎలక్షన్లు రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. కరెక్ట్గా ఎలక్షన్ల ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం చంపేయడం, అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లో 2019కి కోడి కత్తితో గాయం చేశారంట అక్కడ. సరే మనందరం ఏం చేశాం, జనం కూడా ఏంటి కదా, మన తిలక్ గారు చెప్పినట్టుగా దేవరకొండ బాలగంగాధర్ తిలక్ చెప్పినట్టుగా కొడవగంటి మనకి కుటుంబరావు గారు చెప్పినట్టుగా మనందరం మధ్యతరగతి మనుషులు. మనందరికీ ఏంటంటే అధికారం ఉన్నాడు డబ్బున్నోడు ఏమి చేసినా దానికి ఒక నైతిక భాష్యం ఇస్తాం. పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ ఎవరిని కత్తితో పొడిచినా పాపం ఆయన ఏ పరిస్థితుల్లో పొడిచారో పాపనండి, పాపం చంపేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితుల్లో పొడిచారో తెలియదండి మాకు. 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం. ఇది సగట్టు మధ్యతరగతి మనం చేసే తప్పు. ఇది మన హక్కులను మనం తెలుసుకోవట్లేదు. జగన్కి గాయమైతే రాష్ట్రానికి అయ్యా గాయం. మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా, మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు. మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టించినప్పుడు రాళ్ళ వర్షమే కురిపించారా మీరు, అప్పుడు ఏమైపోయినాయి, అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా? అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్ట. ఏమో ఎవడు చేశాడు, నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్నా,
ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతనే ఇలా టప్పులు కొట్టేసుకున్నాడమో ఎవరికి తెలుసు, తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట, ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో లేదు నిజంగా పోని. ఒకసారి నాన్నా పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది, ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్నా పులి కథలాగా అబద్ధం అనుకుంటాం. సరే, నిజంగా మీ మీద రాయించండి, మీరు పట్టుకోండి. దా ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు, జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు 5 సంవత్సరాల తర్వాత, కోడికత్తి వ్యక్తినే. ఈ సెంటిమెంటు డ్రామాలు దయచేసి ఆపండి, నాటకాలు భరించలేకపోతున్నాం, నాటకాలు భరించలేకపోతున్నాం. నేను వచ్చేటప్పుడు నా మీద పోలిన రాళ్లు పడతా ఉంటాయి. మనకి పీఆర్పీ టైంలో నేను ఖమ్మం వెళ్తా ఉంటే నా మీద రాళ్ల వర్షం, మా వాళ్ళందరికీ మోకాళ్ళు ఇరిగిపోయినాయి, నాకు ఈపుల మీద రాళ్లు పడ్డాయి. ఆ రోజు చెప్పుకోవడానికి మీడియా కూడా లేదు, మొత్తం కరెంట్ ఆపేశారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. మరి డబ్బులు తిని మేము వచ్చాం, నా స్టేజీలు కూల్చేశారు. కాదు, నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు కదా, ముఖ్యమంత్రిని కాదు కదా, మన కథలు ఎవరికి తెలియదు, మన కథలు ఎవరికి తెలియదు. పాపం జగన్ గారికి ఇంత రాగానే అయ్యయ్యో ఎంత బాధ జరుగుతుందండి, అయ్యయ్యో పాపం. అమర్నాథ్ని తిరుగు తోటలో కాల్ చేస్తే పాపం పాపం లేదు, అది వైసీపీ వాళ్ళకి పట్టదు. రేపల్లెలో ఒక ఆడపడుచుని దారుణంగా భర్త ముందు మనకి మానాన్ని పాడు చేస్తే పాపం దొంగతనం చేయడానికి వచ్చారండి, అలా అనుకోలేదండి. దొంగలని దుర్మార్గుల్ని వెనకేసుకొచ్చే వస్తే మనుషులు. జగన్ గారితో ఇంత పడగానే నాకు నిజంగా అనిపించింది, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరందరూ ఏమయ్యారయ్యా, పోలీస్ అధికారులు ఏమయ్యారు, డీజీపీ గారు ఏమైపోయారు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఏమైపోయారు, ఏమైపోయారు మీరంతా. ఒక అందరినీ దాడి చేసే వ్యక్తి అతని మీద దాడి చేయడానికి ఎవడన్నా సంతోషిస్తాడా, మనకి నిజంగా సాహసిస్తాడా, నిజంగా ఇంత యంత్రాంగం ఉండి పట్టుకోవడానికి, మీకు ఎంతసేపు పట్టుకోవడానికి. రేపు పొద్దున ఎవడన్నా పట్టుకుని కూడా వాళ్ళు ప్రేరేపించారు, వీళ్ళు మీ వాడే చేశాడేమో. 2019లో మీ కూర్చోబెట్టి కోడి కత్తి కోసం జగన్ గారు సీఎం అవ్వాలని డ్రామా ఆడటానికి నేనే పొడిచానని ఆ అబ్బాయి చెప్పాడు. ఈరోజు అలాగే చేశారేమో కనుక్కోండి. కానీ నేను మీకు చెప్తున్నాను, ఇలాంటి డ్రామాలకి మనం పడాల్సిన అవసరం లేదు, దయచేసి పడకండి, నిరుద్వందంగా దాన్ని తీసి పక్కన పెట్టండి. అరే, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు, సొంత చెల్లెళ్ళు, అరే మా నాన్నగారిని చంపేశారు, మా చిన్నాయిని చంపేశాడంటే అడ్డగోలుగా బద్దలు కొట్టి కత్తితో పొడిచి 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 చంపితే అందరూ గుండి పొడిచి పడిపోయాడండి, గుండి పొడిచి పడిపోయండి. వీళ్ళ కథలు మనం ఎలా నమ్ముతాం. ఈరోజు ఆయన వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత గారు వైరాలజిస్ట్, ఆవిడ అమెరికాలో చదువుకున్న వ్యక్తి వైరాలజిస్ట్, కరోనా లాంటి వైరస్ని ఆవిడ దాని మీద నిజంగా వైద్యం చేయగలిగే వ్యక్తి. ఆవిడ కూర్చొని నా తండ్రిని చంపేశారు, నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మీద మాట్లాడు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళనివ్వరు వాళ్ళని. ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు ముడిచి కూర్చున్నాం మనందరం. మనకు పౌరుషం చచ్చిపోయింది, మనందరికీ చచ్చిపోయింది. ఎందుకు నేను వ్యతిరేకపడు, చీలద్దు 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 ఎందుకంటానంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేవాడు అక్కడ కూర్చొని మనందరినీ పొడుస్తా చంపుతా దోపిడీ చేస్తా ఉంటే ఎంతకాలం భరిస్తాం, ఎంతకాలం. సుగాలి ప్రీతి 14 ఏళ్ళ బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్కి బొక్క పడితే, చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతుంది. సగటు మనిషి బాధ మనకి తెలియదు, సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మనదే. మనకు పౌరుషం చచ్చిపోయింది. ఇందాక తినాలని చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు, దాస్యాన్ని ఆపేద్దాం.